యూత్ ఐకాన్ శ్రీ బ్రహ్మాజీ, హాయ్ హాయ్. మీ అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నేనే అంటే డీజే టిల్లు కదా, ఒక యూత్ఫుల్ సినిమా చేస్తున్నారు మీరు, అందుకని నేను కూడా అఫ్ కోర్స్ ఐఎమ్ ద యూత్, బట్ స్టిల్ ఇంకొంచెం అట్లా రెడీ అయ్యి వద్దామని వచ్చాను. అండ్ అదే కాకుండా సంక్రాంతి తర్వాత చుట్టాలందరూ ఉంటున్నారు, డీజే పెట్టిద్దాం అనుకుంటున్నా ఇంట్లో, మీరు వస్తారా? Really? Yeah. Oh wow, Neha. These are the functions he plays in, no? Oh yeah. Yeah, it's Sankranti. Not, it's not. Inga actually Sankranti is one of the more vibrant functions nen kottedi. Generally aithe Mangalamma jathara. Jathara lo nen chusanu ok sari. Nen maname unna. Asalu em kottaru telusa idaru. The dance ad chachipoyaru kada asthma vachi manam pettin paatalaki. Atlante vaddu endukante maaku chaala mandi chuttalu vastunnaru baita nunchi. So please be careful. అది మీ బట్టి ఉంటుంది. నేను కొట్టే పాటకు మీకు ఊపు వస్తే నేను ఎలా ఆపగలుగుతాను చెప్పండి. ఈయన ఈయన కూడా డీజేనా అండి? ఆయన కొడతారు, ఆయన కొట్టింది అంటే మీరు ఆయనను కొడతారు. జనరలీ చాలా ప్లాన్ చేసుకున్నాము. జనరల్ గా తక్కువ మాట్లాడొచ్చాడు, ఆయన ఎక్కువ మాట్లాడితే మీరు మనం వినాలి కాదు. ప్లాన్ చేశారంతా కాదు, ఆయన మంచి ప్లాన్ చేసుకున్నాం మేము. హలో, ఆయన డీజే అయితే నేను డీజే అమ్మా. You are the DJ, I am the VJ. అంతే. ఓకే, you are the disco jockey, I am the video jockey. I am the video jockey. సరేనండి, మాకు ఈయనొద్దు, ఈయనని బుక్ చేసుకోవట్లేదు మేము, మీరే రండి మా ఫంక్షన్ కి. అలాగే మీకు మంచి ఫీమేల్ సింగర్ కూడా ఉందంట, నేహా షెట్టి. అవునా? అంటే ఏం పాడిందా ఆమె? వేలం పాట పాడిందా ఏంటి కంపోజిషన్? స్వీట్ వాయిస్ ఉంటది, పాడతా తీయగా మీ గొంతు వస్తా మెల్లగా. ఇదేంటి అంటే దే కాల్డ్ హర్ హియర్ పాడతా తీయగా మీ గొంతు వస్తా మెల్లగా. నేహా, వాట్ ట్యాగ్ లైన్ రే పాడతా తీయగా. ఐ డోంట్ నో వాట్ ఇట్ మీన్స్ బట్ యు ఆర్ ప్రేజింగ్ మీ. ప్రిపరేషన్ అండి, ప్రిపరేషన్, ప్రిపరేషన్. ఇక్కడ స్పాంటానిటీ మీద ఆధారపడతాం కానే ఉండి. అరగంటలో ఇంటర్వ్యూ అయిపోద్ది. లేదు, లోపల పడిపోతే ఉన్నాయి. అంటే వి థాట్ దట్ యు ఆర్ సింగర్ అండ్ హి ఇస్ టెల్లింగ్ దట్ యా యు కెన్ సింగ్. ఐ కెన్. యా షీ కెన్ సింగ్, యు షుడ్ సింగ్ ఫర్ దెం. వాట్? నో 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 నో, ఐ మస్ట్. ఐ యామ్ ఎ డాన్సర్ అండి, ఐ డోంట్ సింగ్. నువ్వు పాట పాడితే నేను డీజే కొడతాం అని. ఐ డాన్స్ ఫర్ ద మ్యూజిక్ దట్ హి ప్లేస్. హి ప్లేస్? Yes. ఓకే. నేను టీజర్ చూశాను, కొంచెం నేను ఏదో ఇబ్బంది పెట్టినట్టుగా అనిపిస్తున్నారు మీరు. సమ్వేర్ సంథింగ్, పాపం కుర్రాడు బాగున్నాడు, హీ లుక్స్ వెరీ జెన్యున్ అండ్ వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. అట్లా సీ మై ఐస్, యు నో, హావ్ యు హర్డ్ ఆఫ్ దిస్ సేయింగ్? తెలిసిపోతుంది, నిజం తెలిసిపోతుంది. సీ యువర్ ఐస్, ఎగ్జాక్ట్లీ. సో హావ్ యు హర్డ్ ఆఫ్ దిస్ సేయింగ్, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్? యా, ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్తున్నాను. హి ఇస్ నాట్ ఎ బుక్. యాక్చువల్లీ చాలా కరెక్ట్ పాయింట్ చెప్పింది. ఈ సినిమాలో మీరు అందరిని అలాగే చూడాలి. వాళ్ళ అవతారం చూసి మాత్రం వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది డిసైడ్ చేసుకోకూడదు అన్నమాట. వీడు పిచ్చోడే ఎలాగో డీజేటీలో అనేవాడు, అది వేరే విషయం. కానీ అరే టిల్లు, నీ గురించి నువ్వు అట్లా చెప్పొద్దు టిల్లు. నీకు ఎంత ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా బయట? అందరికి పిచ్చి తెప్పిస్తాడు ఇందులో. ఏ వాట్ రే, కృష్ణ అండ్ ఇస్ ది ఫ్యాన్స్ విల్ ఇంక్రీజ్ అండ్ ఇప్పుడు డీజే టిల్లు అంటే. అరే టిల్లు ఇస్ వెరీ బోల్డ్, యా టిల్లు ఇస్ వెరీ డైనమిక్, టిల్లు ఇస్ ఎనర్జెటిక్ లైక్ మీ. అట్లా టిల్లుకి ఒక నేమ్ ఉంది, ఒక బ్రాండ్ ఉంది, బ్రాండ్ ఉంది, ఒక బ్రాండ్ ఉంది, ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. అవును, మీ ప్రొడ్యూసర్ గారు కనిపించలేదు అసలు? డబ్బులు కడితే, అడ్వాన్స్ కడితేనే కాపీ పంపిస్తా అన్నారు అంట. సో ఆయన కాపీలతో పాటు ఆయన కూడా వస్తారు. ఏ ఆయన అలాంటి ప్రొడ్యూసర్ కాదు, ఆయన కాదు, అన్ని చూసుకొని ఇక్కడికి వచ్చే ప్రొడ్యూసర్. ఈ హోటల్లో పెట్టారు ఆ రూల్. సో ఆయన పే చేసి, బిల్లు పే చేసి తీసుకొస్తున్నారు. ఆయన కూడా ఒకసారి పిలిస్తే బాగుంటుందేమో. వంశీ గారు, వంశీ గారు, వంశీ గారు, సూర్యదేవర నాగవంశీ గారు, యు నో హిస్ ఫుల్ నేమ్? యా యా, సూర్యదేవర నాగవంశీ గారు, దట్స్ వాట్ ఐ కాల్ హిమ్ ఓన్లీ, నాగవంశీ గారు. రండి రండి వంశీ గారు. అన్న మీ ఫుల్ పేరుతో పిలిస్తే పలుకుతారా మీరు? ఓన్లీ వంశన్న అంటేనే పలుకుతారు కదా. వంశీ గారు అంటే ఒక వరుడు కావలను, భీష్మ, జెర్సీ, ఇలా బాగా ఒక కుటుంబ సమేతంగా అనే ఒక వర్డ్ వాడతాం కదా, అట్లాంటి సినిమాలు ఎక్కువగా మనకి సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చాయి. ఇదేంటి చాలా డిఫరెంట్గా కొడుతున్నారు డీజే? చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాము. ఫస్ట్ లాక్డౌన్ లో ఖాళీకి వచ్చినప్పుడు కృష్ణ అండ్ లీలా ఆన్లైన్ లో చూసి సిద్ధుని పిలిచి, సిద్ధు ఇట్లా ఏదన్నా వెరైటీగా యూత్ సెంట్రిక్ చేద్దాము అంటే మళ్ళీ లవ్ స్టోరీలే వద్దు, ఏదైనా వెరైటీ క్రైమ్ ట్రై చేస్తానని తనే ఒక ఐడియా చెప్పాడు. మాకు బాగా అందుకని వెంట లిటిల్ బోల్డ్ కదా, బోల్డ్ బోల్డ్ కాదులేండి, లిటిల్ యూత్, లిటిల్ యూత్, యూత్ యూత్ అని మరి బ్రహ్మజీ గారు కూడా అట్లా యూత్ గా పెట్టుకున్నారు. యా యా, సో అందుకనే డీజే టిల్లు సెలెక్ట్ చేసుకున్నారు అన్నమాట. స్టోరీ అండ్ డైలాగ్స్ మీరేనా సిద్ధు? స్టోరీ స్క్రీన్ ప్లే నేను, ఇంకా విమల్ అండి డైరెక్టర్ ఉన్నాడు. యా యా, డైలాగ్స్ నేను రాసా. ఓ, డైలాగ్స్ మిగతా అన్ని కూడా ఆయనే. మిగతావన్నీ అంటే ఇంకేమున్నాయి సార్? మిగతా అన్ని అంటే తను అవుతుందా లేదా? మిగతా అన్ని తనే అంటే, అంటే చెప్పండి, ఏం చెప్పినా తప్పేం లేదు. మిగతావన్నీ మిగతావన్నీ ఏంటంటే కొంచెం ఏంటంటే మావిడు కొంచెం ఉత్సాహం ఏదన్నా అంటే కొత్త, ఇప్పుడు థియేటర్లో పెద్ద సినిమా ఫస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, సో దాంతో అన్ని క్రాఫ్ట్స్ తనే చూసుకోవాలని ఉత్సాహం ఎక్కువ. సిద్ధు చిన్నప్పటి నుంచి అంతేనా?
చిన్నప్పటి నుంచి కాదు, ఏదైనా ఒకటి మనం రాసుకున్నప్పుడు అది స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ అవుతున్నప్పుడు అది 100% మనం అనుకున్నట్టు రావాలనే ఒక మెంటల్ ఉంటుంది అనమాట. అది ఎనీవన్ హూ రైట్స్. So you are a writer, you are an actor, you are a director. I'm not a director. I'm not a director. ఎలా కుదిరింది ఇలా? అలా కనబడ్డాను నేను. పాప మీ అమ్మని అడగండి. ఆ అమ్మాయిని అడగండి ఫస్ట్. ఒరిజినల్ క్యారెక్టర్ నేను. అంటే సీ ఐ గాట్ టు నో దట్ కొన్ని సందర్భాల్లో విడిగా డైలాగులు రాయాల్సిన అవసరం లేదంట. వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటే కెమెరా పెట్టి షూట్ చేసేసి అదే వాడేసారు. బ్రహ్మజీ గారు ఆఫ్ స్క్రీన్ అక్కడ దూరంగా అమ్మాయితో నుంచొని మాట్లాడుతుంటే తీసేస్తే అది మాకు కావాల్సిన వైబ్ లో సెట్ అయిపోతుంది. బ్రహ్మజీ గారు సినిమాలో సీన్ ఉంటుంది కానీ అయ్యో అయ్యో అమ్మాయి వెనకాల డాన్స్ చేసుకుంటూ వెళ్తారు. మీరు సిగ్గుపడకండి సార్, చచ్చిపోవాలనిపిస్తుంది. చెప్పండి, ఇంత చెప్పాం మీ గురించి, మీరు చెప్పండి మీ క్యారెక్టర్ గురించి. ఏం చెప్తామండి, చెప్పేసారు క్యారెక్టర్ అసోసియేషన్ అయిపోయిన తర్వాత ఇంకేం చెప్తాను క్యారెక్టర్లు? లేదండి లేదు, మేము క్యారెక్టర్ని బాగా పెంచాము. ఈ క్యారెక్టరు ఫస్ట్ ఎవరో మా హీరో కమ్ రైటర్ ఆయన ఎవరినో పెద్ద గొప్ప హిందీ యాక్టర్ అనుకున్నాడు అంట. మీకేంటండి తక్కువ? వింటున్నా చెప్పండి. డైరెక్టర్ ఏమో ఇంకో తెలుగులో ఇంకో గొప్ప యాక్టర్ అనుకున్నాడు. పాప మా ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్ పాపం లేదు బ్రహ్మాజీ మా బ్యానర్లో ఉండాలని చెప్పి నాకు ఇప్పించాడు. మీకు విషయం తెలియదు అని తెలుగులో కూడా మీరు మిమ్మల్ని మీరు ఇట్లా చిన్నగా చేయడం, ఆ గుణపం తీసుకొని పొడి చేయండి. గుణపం ఆయన చేతిలో ఉండేది, అదేగా మీ టీజర్లో ఉన్నదే ఇక్కడ ఉంది. సో ఆ విధంగా నాతో అడ్జస్ట్ అయ్యారు అంతే వాళ్ళందరూ. ఓకే నేహ, హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ మిస్టర్ బ్రహ్మాజీ? ఇట్ వాజ్ రియలీ గుడ్ అండ్ లైక్ దే సెడ్ యు నో దే గాట్ వాట్ దే వాంటెడ్ ఫ్రమ్ ద కెమెరా. సో he did well, he did well every time we spoke, he did well every time we acted on screen, off screen, he was really good. This is your first movie experience. Right, Neha? Yes. But no, so not my first movie. First movie Mehbooba. Oh, Mehbooba and then this. No, so I did Gully Rowdy and then this. Oh, sorry. I'm not going to tell you. అంటే ఈ తెలుగు ట్రైనింగ్ ఎవరు ఇచ్చారు, మీరా సిద్ధునా? సిద్ధు బ్రహ్మాజీ గారు. సిద్ధు ఆల్ రౌండర్ కదా. సార్ మీరు ఇచ్చారు కదా తెలుగు ట్రైనింగ్. నాకు ఎందుకు అనిపిస్తుంది నువ్వు సినిమా బా రావాలి అని కాన్సన్ట్రేట్ చేస్తే బ్రహ్మాజీ గారు హీరోయిన్ మీద కాన్సన్ట్రేట్ చేశారని. క్యారెక్టర్ అదే. ఈ క్లాస్ లో ఒక బ్యాడ్ స్టూడెంట్ ఉంటారు కదండి, అది ఆయన వెనక బెంచ్ లో కూర్చొని చదువుకునే వాళ్ళని కూడా పాడు చేసేస్తారు కదా. ఓకే గాట్ ఇట్. అవును, మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఇప్పుడు నాలాంటి ఒక యాంకర్ కి ప్రీ రిలీజ్ గా ఎట్లా ఉంటుందండి, ఈ సాంగ్ ఆ మ్యూజిక్ డైరెక్టర్, ఆ సాంగ్ ఈ లిరిక్ రైటర్, ఈ ఆర్ఆర్ ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్, ఒకసారి కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? ఓకే, రెండు పాటలు శ్రీచరణ్ పాకాల ఇచ్చాడు, ఒక పాట రామ్ మిర్యాల, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ గారు. ఇంత మంది హౌ? దీనికి వెనకాల ఒక పిహెచ్డి చేసిన ఒక డాక్టరేట్ ఉన్నాడు. ఎవరు? ఆయన మామూలుగా మొత్తం ఓవరాల్ గా చూసి విమల పెద్ద 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 వాళ్ళందరినీ తీసుకొచ్చి కలుపుతున్నాడు ఇందులో. అంటే విమల ప్రసాద్ గారా? ఈ బ్యానర్ డాక్టరేట్ ఉన్నాడు. ఓ, మళ్ళీ ఇప్పుడు శ్రీచరణ్ పాకాల ఇచ్చిన ఒక పాట అనిరుద్ధ్ పాడుతున్నారు అన్నమాట. అదే అన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ వంశన్న. ఆయన ఏంటంటే ఎక్కడ కూడా తగ్గకూడదు. అంటే ఒక ఈ మెలడీ శ్రీచరణ్ ఇచ్చిన ఒక మెలడీ చాలా బాగుంది, సో అది అనిరుద్ధ్ పాడితే బాగుంటది ఆ వాయిస్ అని. ఒక మాస్ సాంగ్ ఏమో రామగిరియల్ మెలడీ ఏమో అనిరుద్ధ్ అయితే బాగుంటుందని అలా ప్లాన్ చేసాం. కానీ బాగుంది వంశీ గారు, అంటే కొత్తగా ఉంది ఇది. ఒకటే మ్యూజిక్ డైరెక్టరు అన్ని నాలుగో ఐదో పాటలు చేయకుండా డిఫరెంట్ ఫ్లేవర్స్. కొత్త కాదు బట్ స్టిల్ ఇట్స్ నేను కూడా పాడదాం అనుకున్నాను యాక్చువల్గా. ఏది పాడండి? యాడ్ చేద్దాం అందులో, సినిమాలో చూడండి చెప్తాను. మీకు బాగా వచ్చిన ఒక సంక్రాంతి పాట పాడరా, ఈ సంక్రాంతి స్పెషల్. ఎందుకని పాడు చేయడం? సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, నన్న సరదాలు తెచ్చిందే తుమ్మెదా, భోగా భాగ్యాలతో. కాదు సార్, గోరిన్ టాక్ సినిమాలో మీరా జాస్మిన్ తో రాజశేఖర్ గారి పాట ఎమోషన్ మీ ఇద్దరు పాడండి. ఏంటి? థాంక్ గాడ్ నాకు ఏ సినిమా అనే తెలియదు. ఈయన కన్నాంబ గారితో కూడా అప్పట్లో పాటల్లో ఉన్నాడు, నాగయ్య గారు, కన్నాంబ గారు. ఈ టాపిక్ నేను మాట్లాడుకుంటున్నాను, సడన్ గా మీలో ఉండేటువంటి టాలెంట్ నాకు గుర్తొచ్చి చెప్పాల్సి వచ్చింది. సో పాడతారా? వద్దు, పాడు చేయడం. ఆయన బాగా పాడతాడు. ఓకే, రాస్తాడు, పాడతాడు, ఆడతాడు. సాంగ్స్ రాసావు కూడా నా సిద్ధు? లేదండి, రాయగలడు. రాయగలడు. ఏ, హౌ డస్ ఇట్ ఫీల్ నేహ వెన్ ద హీరో హ్యాస్ సో మెనీ క్వాలిటీస్? ట్రస్ట్ మీ, యు ఫీల్ ఓవర్ షాడోడ్, ఓవర్వెల్మ్డ్, ఎవ్రీథింగ్. లైక్ ఐ జస్ట్ ఫీల్ లైక్
నవీన్ పోల్ శెట్టి విజయ్ దేవరకొండ ఇద్దరు మిక్స్ చేసి మిక్సీలో వేసి కొడితే గర్రం కొడితే ఒక సిద్ధు జోనల్ గంట బయటకు వస్తాడు సిద్ధు. ఒక రిలీజ్ తర్వాత అలా ఇప్పుడు బ్రహ్మాజీ రిలీజ్ జరగాలని కోరుకుంటున్నాం. మాకు ఆవిడలో చూసుకున్న సేపు జరుగుతుంది అనిపించింది. సో రిలీజ్ తర్వాత జనం కూడా చెప్తారని టాలెంటెడ్ అని నా ఫీలింగ్. యా దట్స్ రియల్లీ గుడ్. కాకపోతే పాపం తనకు కొంచెం ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటుంటుంది. ఏం ఫ్రస్ట్రేటింగ్ లేదు, ఆ అమ్మాయి సినిమాలో షీస్ డన్ ఫెంటాస్టిక్ జాబ్. ఇన్ ద ఫిల్మ్ బయట మాట్లాడుకునేవాళ్ళు మీరు ఫుడ్ సినిమా చూశాక మీకు అర్థమవుతుంది షీస్ డన్ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ ద ఫిల్మ్. ఓకే, ఇట్స్ నాట్ యాక్చువల్లీ ఇట్ ఇస్ నాట్ ఎన్ ఈజీ రోల్ తన క్యారెక్టర్. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ రోల్ టు ప్లే అండ్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డైలాగ్ ఆల్సో. షీ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఎ తెలుగు స్పీకింగ్ గర్ల్ కదా. సో అంత డైలాగ్ చెప్తూ కూడా క్యారెక్టర్ ని తను సస్టైన్ చేసి తనైతే క్యారెక్టర్ అర్థం చేసుకుంటారు. సేమ్ క్యారెక్టర్ బ్రహ్మాజీ గారు పిలిపి పక్కింటి దండ మీద ఆరేశారు చెప్పండి వాట్ ఎవర్ ఇట్ ఇస్. బ్రహ్మాజీ గారు ఇదిగో సూర్యుడు అదిగో చంద్రుడు అదిగో బ్రహ్మాజీ అని చెప్పాలా? కొత్తగా చెప్పాలా? మీరు భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నారు. అసలు ఈ క్యారెక్టర్ నేను పేర్లు చెప్పాను కానీ బ్రహ్మాజీ గారు ఈ క్యారెక్టర్ చేస్తున్నారు అంటే మాకు వేరే యాక్టర్స్ కొంతమంది బ్రహ్మాజీ గారు చేస్తున్నట్టు మేమైతే అలా చేసేవాళ్ళం మేమైతే ఇలా చేసేవాళ్ళం అని బయట కూడా ఉంది. ఒక తెలుగు డైలాగ్ ఏమైనా గుర్తుందా మీరు ఇందులో చెప్పేది? లేదండి, 100% గుర్తులేదు. అసలు అసలు అంటే ఇప్పుడు మీరు తెలుగు బాగా నేర్చేసుకున్నారు కదా, నేను ఒక టంగ్ ట్విస్టర్ చెప్తాను, చెప్పేస్తారా? మీరు చెప్తే ఇమిడియట్ చెప్పేస్తాను. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బొట్లు. ఓహో, విశ్వక్సేన్ ఇస్ వన్ హీరో దట్ యు అండర్స్టాండ్ దట్ ఐ నో. ఓకే, యా, దెన్ వి కెన్ సే విశ్వక్సేన్ విజయ దేవరకొండ అండ్ సిద్ధు జనల్గొండ. విశ్వక్సేన్ ఏంటి? విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బొట్లు. బ్రహ్మాజీ గారు మీకు మంచి కెమిస్ట్రీ ఉందిగా నేర్పించండి. విశ్వక్సేనుడి పుత్రరత్నం సత్సత్సనం చరత్రాని స్వామి బా పళ్ళ చెట్టు ఉడిపోయేలా ఉందండి. తెలిసిపోతుంది విశ్వక్సేనుడు. ఏంటి వద్దండి, నైట్ వల్ల కొంచెం ఏదో సమ్ తేడా కొడుతోంది. వంశీ గారు, ఈ విమల్ కృష్ణ గారి గురించి చెప్పండి మాకు. అసలు వెరీ గుడ్, అసలు చాలా సాఫ్ట్ సాఫ్ట్ నేచర్ పిల్లాడు. ఏం చెప్తే అది చేస్తాడు కానీ తనకి తను తీసుకున్న మీద బాగా క్లారిటీ ఉంది. నాకు ఆ విషయం నేను సెట్లో పెద్ద అబ్జర్వ్ చేయలేదు కానీ పోస్ట్ ప్రొడక్షన్లో చూసా చాలా క్లారిటీ ఉంది. తను అనుకున్నది స్క్రీన్ మీద వస్తుంది లేదా మాత్రం కరెక్ట్గా చెక్ చేసుకుంటాను. సో ఈ డీజేటీలోకి అమ్మ నాన్న అత్త చెల్లి అందరూ ఉన్నారా? అసలు డీజేటీలో వాళ్ళ నాన్న క్యారెక్టర్ అదిరిపోతుంది థియేటర్లో. ఎప్పుడు చేశాను వర్క్? ఎప్పుడు చేయలేదా? యూత్ 3 కుర్రోళ్ళు ఇందులో. ముగ్గురు కుర్రోళ్ళు, ఒక అమ్మాయి, నలుగురు మీద సినిమా ఇది. అంటే మీరిద్దరు ఇంకో కుర్రాడు ప్రిన్స్ అని కూడా ఉన్నాడు. ప్రిన్స్ అమ్మాయి నలుగురమే, ముగ్గురు కుర్రాళ్ళు, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మేమే. అంటే అమ్మాయిలు అందంగా ఉంటారు కాబట్టి యుద్ధాలు జరుగుతాయి లైక్ మీ. I know, I'm that's just, what I'm telling you. What are you saying? Problems are created by girls. Ko number of costume changes lekapodam anedi nijanga I ekimavistunnanu with you. Ye dress ko kiss kada innunna enni kada enni costume lu enni kiss lu nenu choose cheptanu nenu ippude em cheppatledu. And meek songs ila colorful ga venakala dancers సుమ గారు అన్ని ఉన్నాయండి, ఆవిడ అలాగే చెప్తారు. లేదు, అదంతా ఓన్లీ విత్ టిల్లు అండి. నా ఫర్ మీ ఇట్ హస్ ఓన్లీ బిన్, నేను రాత్రిలో దయ్యం లాగా ఒక బ్లాక్ సారీ వేసుకొని ఇంత కాటికి వేసుకొని ఎగ్జాక్ట్లీ. మీరు పొజిటివ్ అయిపోతారు ఏంటి?
కాదండి ఆయన చెప్తున్నాడు ఒప్పుకుంటలేదు ఒకేసారి అంటుంది సంక్రాంతి గురించి సార్ ఆయన బాగుంది అంటే అమ్మాయి లేదు లేదు అంటే మేము ఇంకో నాలుగు సార్లు బాగుంది సంక్రాంతి గురించి చెప్పండి సంక్రాంతి గురించి ఏం చెప్పు అంటే ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మీ పద్ధతులు ఇప్పుడా ఇప్పుడు సంక్రాంతి లేదు ఏం క్రాంతి లేదు అదేంటి అసలు క్రాంతి లేదు లైఫ్ లో ఊరుకోండి మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు ఎన్ని సినిమాలు చేస్తున్నారు పొద్దున ఒకటి చేస్తున్నారు మధ్యాహ్నం ఒక కాల్ షీట్ సాయంత్రం ఒకటి ఫుల్ టు ఫుల్ బిజీ ఎవరు లేరు ఇండస్ట్రీలో అది మాత్రం లేదు ఇందాక నేను కూడా రాగానే అదే అడిగా మీ ధైర్యాన్ని మెచ్చుకోవాలండి అని మీరు బిజీ జనంలో ఎలా తిరుగుతున్నారో కానీ బ్రహ్మాజీ గారితో అట్లా ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ధైర్యం అది ఎప్పుడో ఇచ్చేసాడు భగవంతుడు నాకు సో అసలు సంక్రాంతి పండుగ అనేది స్కిప్ కొట్టేశారా మీరు ఈ రోజు పండుగ అండి మన సంస్కృతి మన సంప్రదాయాలు రోజు సంస్కృతి ఉంటుంది రోజు సాంప్రదాయం పాటిస్తాం చూడండి ఇది ఓన్లీ ఈ రోజే చూసాను నేను మీరు ఇలా వేసుకొని రావడం మీరు షార్ట్స్ వేసుకొని వస్తారు లొకేషన్ సంక్రాంతి కదా కాదు సిద్ధు ఇప్పుడు సో మెనీ మూవీస్ డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ సో మచ్ ఆఫ్ కాంపిటీషన్ కదా హౌ డిఫరెంట్ ఇస్ డీజే టిల్లు ఫ్రమ్ డెఫినెట్లీ ఇట్ ఇస్ గోయింగ్ టు స్టాండ్ అవుట్ అండి ద వన్ థింగ్ ఐ నో ఫర్ షూర్ చాలా కాన్ఫిడెంట్ గా నేను ఏం చెప్పగలుగుతానంటే ఇది డెఫినెట్ గా చాలా మంచి సినిమా అది నేను డెఫినెట్ గా చెప్పగలుగుతాను అది హిట్టా ఏంటి అనేది థియేటర్కి జనాలు వచ్చి దాన్ని చూడటం కోవిడ్ చాలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి బట్ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ఫిల్మ్ మీరు ఈ సినిమా చూసి 100% పిచ్చెక్కలని అవుతారు నేను ఆ గ్యారంటీ Because, you know, I've also watched a lot of Telugu cinema. I mean, I'm not from here, but nenu chusanu. I feel like the comedy part of it is, I generally don't laugh when I watch a lot of comedy films. Honestly, I don't. But this film has got fresh and new comedy, which is nice. Like, it's new age stuff, which is... It's a blockbuster film. Ledo. Honestly, not because of that. Brahmaji garu meeda test cheppandi. Meeku anipisthadi, you're watching with us, kada. Brahmaji garu meeda test cheppandi. Idantha nijamenani. Nenu cheppedantha nijame. ఒక ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఉంటారు అండ్ వేరే క్యారెక్టర్స్ కూడా ఉన్నారన్నమాట ఇట్స్ యాక్చువల్లీ ఒక ఫుల్ ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేయగలిగే ఫిల్మ్ ఇది ఓకే సో దట్స్ వాట్ వి వాంట్ ఇట్స్ థర్లీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అండి యాక్చువల్లీ ఐ డోంట్ నో జస్ట్ బికాజ్ ఆఫ్ దోస్ 2-3 కేసెస్ అందుకే ఐ సెడ్ దట్ దట్ హోల్ సీన్ ఆల్సో విల్ గో ఆఫ్ యా దట్ ఇస్ దట్ వాంట్ ఇట్స్ నాట్ ఈవెన్ యా ఇట్స్ అ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ యా దట్స్ ఎ కామెడీ ఇట్స్ గోయింగ్ టు బి ఎన్ ఎంటర్టైనింగ్ రోలర్ కోస్టర్ యా దేర్ ఇస్ అ మాస్ సాంగ్ దేర్ ఇస్ అ లవ్ సాంగ్ దేర్ ఇస్ ఫ్యామిలీ దేర్ ఇస్ కామెడీ దేర్ ఇస్ దిస్ థ్రిల్ ఇట్స్ అ మాస్ ఎంటర్టైనర్ ఐ థింక్ మ్యూజిక్ ఇట్స్ అ మాస్ ఎంటర్టైనర్ ఇట్స్ అ మాస్ ఎంటర్టైనర్ మాస్ కామెడీ ఎంటర్టైనర్ యా చెప్పండి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు జనరల్ గా సినిమా యాక్ట్ చేసిన తర్వాత చూసి థియేటర్లో చూసి నవ్విన సందర్భాలు ఉంటాయి సినిమా కామెడీ సినిమాలు ఏదైనా షూటింగ్ టైంలో నవ్వుతాం యాక్ట్ చేసేటప్పుడు బట్ నరేషన్ టైంలో నేను నవ్విన ఫస్ట్ సినిమా ఇది ఇట్స్ నరేటింగ్ సీన్ సిద్ధు నరేట్ చేశాడా రైటర్ కదా సీన్స్ అని చెప్పిన దానికి లిటరల్గా నేను కింద పడిపోయాను నిజం మీ టూ అండి నేను ఐ వాస్ క్రైయింగ్ ఆల్సో లైక్ దట్ మచ్ దట్స్ హౌ మచ్ ఐ లవ్ ఒక పిల్లో పట్టుకొని ఐ వాస్ యా ఇట్స్ లైక్ యు ఆర్ ఎ గుడ్ నరేటర్ అంటే డీజేనే కాదు మంచి విజయ్ కూడా అనిపిస్తుంది ద డైలాగ్స్ అండి అసలు ద డైలాగ్ దట్స్ ద ఫ్రెష్నెస్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ వెన్ ఐ సెడ్ దట్ యు నో ఇట్స్ రియలీ న్యూ అండ్ ఇట్స్ వెరీ ఫనీ యా అండ్ ఇట్ ఇస్ వెరీ ఏమంటారు కామన్ జనరల్ గా మాట్లాడేటువంటి లాంగ్వేజ్ యూస్ చేశారు అండ్ ఆల్సో ఐ థింక్ ద తెలంగాణ స్లాంగ్ ఇస్ వాట్ మేక్స్ ఇట్ మోర్ ఫనీ దట్స్ బికాజ్ యాక్చువల్లీ తెలంగాణ స్లాంగ్ ఇస్ వెరీ స్వీట్ మనం మాట్లాడినప్పుడు తెలంగాణ స్లాంగ్ చాలా ఒక స్వీట్నెస్ ఉంటుంది ఆ లాంగ్వేజ్ కి సో అండ్ ఐ థింక్ ఇట్స్ ఆల్సో ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ వీళ్ళందరూ ప్లే చేసిన క్యారెక్టర్స్ మేము అందరం ప్లే చేసిన క్యారెక్టర్స్ కి కూడా వాళ్ళు ఏం మాట్లాడగలుగుతారా ఎంత మాట్లాడగలుగుతారా అనే దానికి చాలా స్కోప్ ఉంది లైక్ ఏమైనా మాట్లాడగలుగుతారు అండ్ సడన్ గా ఈవిడితో ఫ్లర్ట్ చేస్తున్నప్పుడు ఒక సీన్ లో రాధిక అంటే అర్థం తెలుసా మీకు అంటాడు అంటే అమ్మాయి తెలియదండి అంటాడు అంటే ఆయన ఇలా సిగ్గుపడి చచ్చిపోవాలనిపించింది అదే విషయం కానీ ఆయన సిగ్గుపడి ఇట్ మీన్స్ గాడెస్ ఆఫ్ లవ్ అంటాడు సో అందరి క్యారెక్టర్లకి ఒక స్కోప్ కూడా ఉందన్నమాట వాళ్ళు చాలా మాట్లాడగలుగుతారు సారీ ఇప్పుడు చెప్పు ఒక ఫ్లోలో రాధిక రాధిక కొంచెం ఆపితే ఆపకపోతే మనం దేవుడు ఆప్తులం అయిపోతాం అలా ఉంటాయి డైలాగ్ సూపర్బ్ సిద్ధు సో ఎలా వచ్చింది ఈ లిటరేచర్ మీద పట్టు
అది మీ పర్సనల్ ఇంటర్వ్యూ 1-to-1 పెట్టి మాట్లాడుకోవాలి. అలా ఏం లేదండి, జస్ట్ నార్మల్ గా నేను నా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడింది. అంటే నేను విమల్ మేము అందరం రాయడం కూడా చాలా సీరియస్ గా ఒక ల్యాప్టాప్ పెట్టుకుని నేను రాయం, అలా కూర్చొని మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే వన్ మోర్ థింగ్ అలా అయి ఉండొచ్చు. ఇద్దరు నువ్వు చిన్నప్పటి నుంచి నా షోస్ చూస్తూ అవన్నీ లే మన మేబీ యాక్చువల్లీ మన కామెడీ చూస్తూ కామెడీ జనరేట్ అయ్యింది. జనరేట్ అయ్యి ఉండలేదు అంటే టు బి వెరీ ఆనెస్ట్, కొంతమంది డైరెక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్ గా ఉంది నా మీద. అంటే కొంతమంది రైటర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, జంజాల గారిది అండ్ త్రివిక్రమ్ గారిది, ఈ ఒక బాగా డైలాగ్ బేస్డ్ ఫిల్మ్స్ రాసి తీసే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్లీ ఉంది. యా యా ఎస్ వంశీ గారు చెప్పిన టైంలో తీసారా ప్రొడ్యూసర్ గా మీరు హ్యాపీనా? రెండు క్వశ్చన్స్ క్లబ్ అయ్యాయి అక్కడ, చెప్పిన టైం తీసారా తెలియదు. ప్రొడ్యూసర్ గా మీరు హ్యాపీ హ్యాపీ ప్రొడ్యూసర్ గా హ్యాపీ, రెండు క్వశ్చన్స్ క్లబ్ అయ్యాయి. అవును తను అన్నాడు మీరు రెండు క్వశ్చన్స్ క్లబ్ చేశారు, చెప్పిన టైంలో తీయలేదు. ప్రొడ్యూసర్ గా అయితే అవుట్పుట్ చూసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. అంటే అలా తీయకపోవడానికి గల కారణం ఎవరు? అది ఇందాక నుంచి బ్రహ్మాజీ గారు మీకు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు కదా, మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైంది, ఎవరు కాదు కాలం అని అంతే, టైం, ఇట్ ఇస్ ద టైం, ఇట్స్ ద టైం. మీరు నాకు వేరే సినిమా లేకుండా ఉండేలా చేసేలా ఉన్నారు. మీరు వేరే సినిమా తీస్తాం కదా, ఈ ఒక్క సినిమాతో రిటైర్ అయిపోవచ్చు. అంత మంచి సినిమా యాక్ట్ చేసాడు, బాగా చేసాడు. హలో రిటైర్మెంట్ గురించి మాట్లాడితే ఫస్ట్ అవ్వాల్సింది మీరు నేను, మనం ఉంటాం తన రిటైర్మెంట్ అందరం పోయారా లేదు చూసి అమ్మ పోయారా టక్కన పోతామా, అంటే అందరం కలిసి నవ్వడం, అందరం కలిసి బాధపడడం, అదే నన్ను చూసి బాధపడతాడు. పాపం అరే బ్రహ్మాజీ అని ఫీల్ అవుతాడు. పాపం బ్రహ్మాజీ అను డెఫినెట్ ఒక సీన్ చూస్తే మీరు పాపం బ్రహ్మాజీ అనరు, పాపం బ్రహ్మాజీ అంటారు. పాపం బ్రహ్మాజీ అనరు, పాప ఇంకా బ్రహ్మాజీ అంటారు. కుంటుకుంటూ నడుస్తున్నా అప్పుడు పాప అనిపించదు, మీరు డాన్స్ చేస్తున్నప్పుడు అనిపిస్తుంది. ఏంటి ఏంటి మీరు డాన్స్ కూడా చేశారా ఇందులో? అది ఇంప్రూవ్ మళ్ళీ నేను చెప్పలేదు ఆయన. ఏంటి క్లాసికలా ఇంచుమించు ఆ టైప్ కామన్ అబ్యూజ్డ్ పదం కాబట్టి ఇన్ రిఫ్రెషింగ్ క్యారెక్టర్, మేబీ రిఫ్రెషింగ్ అండ్ వాకీ క్రేజీ క్యారెక్టర్ కొంచెం. తను అండ్ ప్రిన్స్ కూడా, ఐ డోంట్ వాంట్ టు ఫర్గెట్ టు మెన్షన్ హిమ్, వాళ్ళు లేడీ వాళ్ళు ఇక్కడ, బట్ వాళ్ళిద్దరు దే ప్లే దీస్ రియలీ రియలీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. ఓకే, సో మేము చూడడానికి సిద్ధము. మీ అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి, విషింగ్ యూ ఆల్ సక్సెస్ అండ్ సంక్రాంతి మీకు ఆల్ ది బెస్ట్. మీ సినిమా కూడా జయమ, మీ సినిమా కూడా థాంక్యూ సో మచ్, థాంక్యూ. హీరోయిన్ గా యాక్ట్ చేసిన సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హీరోయిన్ గా కాదు, హీరోగా. హీరో హీరోయిన్ ప్రధాన పాత్ర సంక్రాంతి ముగ్గులాగా మీ సినిమా కూడా మంచి కలర్ఫుల్ గా ఉండబోతుందని వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. మన సితారా ఎంటర్టైన్మెంట్ నుంచి మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలా భీమ్లా నాయక్, ఇలా ఒక డీజే టిల్లు, అలా ఒక వరుడు కావాలను, అలా ఒక జెర్సీ, అట్లా వేరియేషన్ ఉంటేనే బెటర్ కదండి, బాగుంటుంది. యా యా, సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూవీస్ ఫ్రమ్ సితారా ఎంటర్టైన్మెంట్. అంటే సితారా ఎంటర్టైన్మెంట్ అంటే ఒక అడ్రస్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంగేజింగ్ ఫిల్మ్స్. లేదు బట్ యాక్చువల్లీ దే కరెక్ట్ కరెక్ట్ కాదు, నేను నాకు ఏం మాట్లాడుకుంటున్నా నేను వినలేదు. సితారా ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడతారు అది విన్నాను, మీకు ఒకటి చెప్పాలి. మేము అన్న ఈ లొకేషన్ వద్దన్నా మేము తక్కువ డబ్బుల్లో తీస్తామంటే హే లేదు ఇంకా పెద్ద లొకేషన్ లోనే తీయండి అని బిగ్ బాస్ హౌస్ లో నుంచి సడన్ గా వచ్చి లగ్జరీ హౌస్ లో పడ్డట్టు అలా ఉంటుంది అన్నమాట. ఇలాంటి ప్రొడ్యూసర్ ఉండాలి, నన్ను పొజిషన్ ది మ్యాన్ లొకేషన్ చేసుకుంటే బాగుంటది కదా. చేసుకుని వచ్చిన నాకు సడన్ గా అంత ఫ్రీడమ్ ఇస్తే పిచ్చెక్కిపోతుంది తెలుసా. మేమేదో చిన్న ఇంట్లో